సభాధ్యక్షులు ఉత్తర అమెరికా తెలుగు సమితి నాట అధ్యక్షులు ఏ వెంకట నరసింహారెడ్డి గారికి అంటే ఆహ్వాన పత్రంలో ఏవిఎన్ రెడ్డి అని ఉంటుంది అమెరికాకు వెళ్ళిన వాళ్ళు సాధ్యమైనంత వరకు తమ పేర్లను సంగ్రహించుకుంటారు ఇంటి పేర్లను చివరికి పెట్టుకుంటారు కానీ ఏవిఎన్ మాత్రం ఇంటి పేరు ఏంటి మీ ఇంటి పేరు వెంకట నరసింహారెడ్డి ఏడు నూతల అని ఉండాలి ఇంటి పేరు ఏ అంటే ఏడు నూతల అని విశిష్ట అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల మేయరాణి కార్తీకారెడ్డి గారి వేదిక మీద ఉన్న గౌరవ అతిథులకు సదస్యులందరికీ నమస్కారం ఈ మేయరాణి అనే పదం ఆవిడ ఆ పదవిని స్వీకరించిన రెండు మూడు రోజులకే త్యాగరాజ గానసభ కళావేదికలో నేను మేయరాణి అన్నాను మేయరాణి అంటే ఒక మహిళ మేయర్ అయితే మేయరాణి అని ఉండాలి ఆ దృష్టితో అన్నాను నేను మళ్ళీ నాలుగు రోజుల్లో నాలుగైదు రోజుల్లో వారు పదవి విరమణ చేస్తున్నారు మళ్ళీ దాన్ని అనడానికి సదవకాశం నాకు దొరికింది చాలా సంతోషం డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రాసిన తెలుగు జాతి గీతం లో సర్వాంగీణత ఉంది అన్ని అంశాలను చెప్పాడు అతను ఆ గానం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడికి వచ్చినప్పుడు వారు తమ తెలుగు సమావేశంలో ఉత్తర అమెరికా తెలుగు సమితి వారు సూట్లో ఉంటారు అమెరికాలో వెళ్ళినప్పుడు నేను చాలా సందర్భాల్లో చాలామంది మంచి ధోతి కట్టుకొని ఉంటారు అది విచిత్రం అంటే విదేశాల్లో ఉన్నప్పుడు స్వదేశీ దుస్తులను ధరించి తమ విశిష్టతను చాటడం కోసం అక్కడ ఉంటారు ఇక్కడ వస్తే మనతో పాటు కలిసిపోతారు ఎందుకంటే మనం కూడా కట్టాం కదా అవి మనం కూడా సూట్లే చాలా గొప్ప సేవ ఇది ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు మామూలుగా ఈ తాన ఆట నాట ఇంకొకటి ఉంది మ్యాట్స్ ఎన్ఏటి నాట్ కొందరు ఏమిటి నాట్స్ కొందరు ఏమిటండి ఇవన్నీ అంటారు ఓరే అమ్మాయి కూడా ఎన్ని సంస్థలు పుడితే తెలుగు భాషా సాహిత్యాలకు తెలుగు సంస్కృతికి అంత వ్యాప్తి కలుగుతుంది కాబట్టి ఇలాంటివి ఎన్నో రావాలని కోరుకుంటున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు మనవాడు ఈ ఇలాంటి సంస్థలను నిర్వహిస్తున్న వారు తెలుగులోనే మాట్లాడతారు నేను ఆరుసార్లు వెళ్ళాను నేను 1981లో తానాతో మొదలై ఆట తాన ఆట తాన ఆట ఇక నాకు ఓపిక లేదు కాబట్టి హైదరాబాద్ నగరంలో జరిగితే మాత్రం తప్పకుండా వెళతాను నేను అందుకే ప్రత్యేకించి నేను ఒప్పుకున్నాను ఇవాళ ఒక విషయాన్ని గమనించాలి మనం అమెరికాలో ఎక్కడో స్థిరపడ్డ మనకు ప్రవాసాంధ్రుడు అనేది ఉంది ఆ శబ్దం మంచిది కాదు విదేశాంధ్రులు అనాలి దానికి
ప్రవాసాంధ్ర శబ్దం మంచిది కాదు. ప్రవాసంలో వెళ్ళిపోయాడంటే దిక్కులేక వెళ్ళిపోయాడని అర్థం వస్తుంది, అది కాదు. విదేశాంధ్రులు మరి ఈ నగర ఏంటి, భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కర్ణాటకలో ఉంటే స్వదేశాంధ్రులు వారు. స్వదేశాంధ్రులు విదేశాంధ్రులు ఎక్కడున్నా ఆంధ్ర శబ్దం తెలుగు శబ్దం ఒకటే. ఆంధ్ర శబ్దం అంటే ఇది మనం ఒక ప్రాంతానికి చెప్పవలసిన అవసరం లేదు. కారణం ఏమిటంటే ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, మహాభాగవతం పుట్టిందేమో వరంగల్లో ఓర్గల్లులో, మహాభారతం పుట్టిందేమో రాజమహేంద్రవరంలో. రెండు ఆంధ్ర మహాభారతం లేదు, తెలుగు మహాభారతం, తెలుగు మహాభాగవతం అనలేదు. అది గమనించాలి. దాన్ని అంటే గత చరిత్రలో ఉన్న కొన్ని మంచి అంశాలను మనం తృణీకరించవద్దు, విస్మరించరాదు. భవిష్యత్తులో మాత్రం మనం కావలసిన తీరుగా మనం రూపొందించుకోవచ్చు. కాబట్టి నేను మన ఇది విదేశాంధ్ర మిత్రులతో కోరుకునేది ఏమిటంటే, విధిగా మీరు ఎట్లాగూ మా ఇళ్లల్లో తెలుగు మాట్లాడరు, డాడీ మమ్మీ గొడవే, కనీసం మీరు మీరైనా తెలుగును ఇంట్లో మాట్లాడించి మీ పిల్లలతో మాకు పాఠం నేర్పాలని మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. ఆ పాటలు వింటుంటే ఇవాళ మన రామాచారి రూపొందించిన పాటలు గీతాలు ఇవాళ పాడలేదు, వ్యాఖ్యాతగా ఉన్నాడు మా గంగాధర్. గంగాధర్ పాడితే మా తెలుగు తల్లికి పాడినట్టు గుర్తు, అంతేనా? పాడుతూ ఉంటే మీకు మాధుర్యం, లాలిత్యం, గాంభీర్యం ఈ మూడు శక్తుల, మూడు ప్రవృత్తుల సంగమంగా కనిపిస్తాడు గంగాధర్. అలాగే రామాచారి ఉత్తమ శ్రేణి గాయకుడే కాదు, తనను మించిన వారు ఎందరినో తన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పక్షాన రూపొందిస్తున్నవాడు రామాచారి. ఒక్కటి నేను మనవి చేస్తాను, ఈ కొంచెం అర్థం కాని పాటలు వస్తున్నాయి ఈ మధ్య, అర్థం కాదు. నేను మా డ్రైవర్ని అడుగుతాను కారులో వెడుతూ, ఇది తెలుగా హిందీయా అని అడుగుతాను, రేడియోలో వస్తుంటుంది అంటే నాకు మనసు పడుతుంది, నాకు సమజై తెలియదు సార్ అంటాడు. ఎవరి కోసం చేస్తున్నట్టు ఇది, స్పష్టత ఎందుకు కొరబడుతుంది? ఎందుకంటే తెలుగు సభ కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. రచన బాగానే ఉండొచ్చు కానీ ఆ రికార్డింగ్ ఎలాంటిదంటే, నారా బీరా జగ మేరా నారా తండ బీరా మీండ నీ నారా అంటూ ఏమంటున్నాడో మనకు అర్థం కాదు, అయోమయంలో పడిపోతుంది. కాబట్టి అలా అయోమయంలో పడిపోని పద్ధతిలో మన తెలుగు నిర్మాతలు, సంగీత దర్శకులు, దర్శకులు తమ చిత్రాలను రూపొందిస్తే ఇతర రాష్ట్రాల నిర్మాతలకు, ఇతర భాషీయులకు మనం మార్గదర్శకంగా ఉండాలి, కానీ మనం వారిని అనుకరించకూడదని నేను మనవి చేస్తూ, ఈ సందర్భంలో నన్ను సత్కరించారు. నేను ఇదే ఆంధ్రప్రదేశ్లోని వారు కానీ హైదరాబాద్ నగరంలోని వారు కానీ నన్ను సత్కరిస్తే నేను ఒప్పుకోను. సత్కరించడానికి ఉన్నాను కానీ సత్కారం స్వీకరించడానికి నేను లేను, అది మా వంశీ రామరాజు ఇక్కడ కూర్చున్నాడు అతని తెలుగు. కానీ ఇది అమెరికా తెలుగు సమితి వారు సత్కరిస్తున్నారు కాబట్టి కాదనడానికి నాకు నోరు రాలేదు. కాబట్టి ఉత్తర అమెరికా తెలుగు సమితి వారిని నాకు హార్దికంగా నేను
కృతజ్ఞతలు చెబుతూ సెలవు చేసుకుంటున్నాను. పాలకి ఒక గొప్ప సుగుణం ఉంటుందిట, అదేమిటంటే దానితో నామమాత్రం చెలిమి చేయటానికి వచ్చిన నీళ్ళకి సైతం తన ధర్మాన్నే ప్రసాదిస్తుందిట పాలు. అలాంటి పాలలాంటి మనసున్న వ్యక్తి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని ఉత్తమ మార్గంలో ప్రయాణం చేస్తున్న శక్తి ఇప్పుడు నాట అధ్యక్షులు శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు గురువర్యుల సమక్షంలో.